ఒంగోలులోని అపెక్ స్కూల్ అధినేత మండాది శ్రీనివాసరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండాది శ్రీనివాసరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో సుజాత నగర్ 11వ లైన్ నందు పాఠశాల ఆవరణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం నందు ఉపాస్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా కీర్తిశేషులు శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి ఆయన కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది, వైద్య బృందం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ కె శివకోటిరెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి మాట్లాడుతూ, గణిత ఉపాధ్యాయుడిగా శ్రీనివాసరెడ్డి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు శ్రీనివాసరెడ్డి సార్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరం నందు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ప్రకాష్ యావల, కంటి వైద్య నిపుణులు డాక్టర్ రామసుబ్బారెడ్డి, స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ జోష్ణ, జనరల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ శ్రీనివాసరావు గొనుగుంట్ల తమ అమూల్యమైన సేవలను అందించారు. అనంతరం ఉచితంగా మందులను అందజేశారు. ఈ వైద్య బృందం సభ్యులను అపెక్ స్కూల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ముందుగా మా ఉపాధ్యాయ బృందం, ఆ తర్వాత మన శ్రీను సార్కి ఇంకొక ప్రధాన మిత్రుడు. ఆ స్నేహం ఇంతమంది కుటుంబ సభ్యుల్ని కలిపే చాలా రెండు ముక్కల్లో మీకు చెప్పేస్తాను. మీ ఆశయాలు, మీ ఆశీస్సులు ఈ సంస్థ మీద. సూత్రం శిరసి దార్యతే, పూల గౌరవింపబడతాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ సంస్థని శివకోటిరెడ్డి గారు కాదైనా ఆయన తరపున మీరందరూ మాకు దొరికినటువంటి మంచి మిత్రుడు. ఇప్పుడే మండాది శ్రీనివాసరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలను అలంకరించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అలాగే జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మీరు కొద్ది కాముగా ఉండాలి పిల్లలు, అబ్బాయిలు. అబ్బాయిల వైపు నుంచి బాగా గొడవ వస్తుందమ్మా. నానా అంత మంచి కార్యక్రమం జరుగుతుంది, మీరు గొడవ చేస్తే అది హాస్టల్ పిల్లలు కాముగా ఉండాలి. సార్, మన మిత్రులందరికీ ఇక్కడ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారికి, మరి మనం అక్కడ బ్రోచర్స్ కూడా స్టార్ట్ చేద్దాం. అది తీసుకున్నాం. మరి ఇప్పుడే మా మిత్రుడి
సహచరిని శ్రీదేవి మేడం గారు స్త్రీల వైద్య నిపుణులు ఈ బ్రోచర్ని రిలీజ్ చేశారు ఉచిత మెగా క్యాంప్కి. అదే సార్ మళ్ళా అదే సార్ ఈ అబ్బాయికి నచ్చింది అబ్బాయి నథింగ్ ఎల్స్ పెద్ద పెద్ద అయితే అయితే లేకపోతే అపాయింట్మెంట్ లేదు మీకు ఇంకో పేషెంట్ రాలా అదే సారా అక్కడ కూర్చో కొంచెం దగ్గర ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ మండాది శ్రీనివాసరెడ్డి గారి జయంతి జనవరి 5వ తారీఖున పురస్కరించుకొని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎపెక్స్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన ఎంతో వేల మంది విద్యార్థులకు విద్యను దానం చేశారు. అలాగే విద్యార్థుల ఆశయాలను ఎపెక్స్ ద్వారా సాధించే విధంగా ఒక ఎపెక్స్ విద్యా సంస్థను 2010లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎంతోమంది వేల మంది విద్యార్థులు పేదవాళ్ళు కానీ అలాగే చదువుకోవడానికి చాలామంది ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి తక్కువ ఫీజుతోటి ఆయన విద్యను ఎపెక్స్ విద్యా సంస్థ ద్వారా అందించారు. మహానుభావుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎపెక్స్ విద్యార్థిని విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు అలాగే మిత్రులకు శేయభిలాషులకు అందరికీ కూడా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మెగా వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు అలాగే జనరల్ మెడిసిన్ అలాగే గైనకాలజీ ప్రత్యేకంగా స్త్రీల వైద్య నిపుణులు వీరందరూ కూడా డాక్టర్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని అందరూ దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు శేయభిలాషులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రకాష్, డైరెక్టర్ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను ఆర్థోపెడిషియన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండి. ఈరోజు మందాడి శ్రీనివాసరెడ్డి గారి జయంతి సందర్భంగా అపెక్స్ స్కూల్ వారి సౌజన్యంతో స్కూల్ ప్రాంగణంలోనే మనం ఉపాస్ హాస్పిటల్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పుడు స్టార్ట్ అయిన సడన్ సీజన్ చేంజ్, మొన్నటిదాకా మనం హెవీ రెయిన్స్ చూసాం, అలాగే ఇప్పుడు బాగా ఫాగింగ్ కానీ అంత మంచు ఎక్కువ, దీనివల్ల చాలా పెద్ద నెంబర్స్లో పిల్లలు కూడా సోర్ త్రోట్ మరియు వైరల్ ఫీవర్స్తో హాస్పిటల్కి రావడం జరుగుతాం గమనించాము. ఇదే సందర్భంలో మన స్కూల్స్ కరస్పాండెంట్ గారు
మన హాస్పిటల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా ప్రివెంటివ్ కేర్ మరియు ఇన్ఫెక్షన్ డిసీజెస్ కమ్యూనికబుల్ కాకుండా మన వంతు ఏదైనా చేయగలమా సార్ అంటే ఖచ్చితంగా అని మనం ఈరోజు జనరల్ ఫిజిషియన్ మన గోనుగుంట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పిల్లలకి స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరుగుతుందండి. ఇదే సందర్భం పురస్కరించుకొని మన ఆఫ్థల్మాలజిస్ట్ రామ్ సుబ్బారెడ్డి గారు, అలాగే గైనకాలజిస్ట్ మన జోష్ణ గారు కూడా వారి సేవలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ క్యాంప్లో. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనికబుల్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఈ సడన్ సీజన్ చేంజ్లో ఎలా జరుగుతుంది, దాని ప్రివెన్షన్ ఎలా చేయాలనే దాని మీద మనం అవేర్నెస్ క్యాంప్ చేయడం జరిగింది. దీంతోపాటు స్కూల్ పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా ఈ క్యాంపు వినియోగించుకునేటట్టుగా మన కరెస్పాండెంట్ గారు అవకాశం ఇచ్చారు. సో దానివల్ల పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరానికి రావడం, వాళ్ళందరికీ ఉచితంగా మనం మెడిసిన్స్ అవసరమైన వారికి మెడిసిన్స్ మరియు బేసిక్ బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంకా ఏదైనా హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే మనం హాస్పిటల్ సర్వీస్ కూడా రాయితీపై 50% రాయితీపై ఒక నెల వరకు ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్యాంపులో 3 విభాగాలు ఇవ్వడం జరిగింది హెల్త్ సర్వీసెస్. దీంతోపాటు మన హాస్పిటల్లో న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రంటాలజీ, ఆఫ్థల్మాలజీ, ఆర్థోపెడిక్స్ మరియు పల్మనాలజీ, ఇంకా ప్లాస్టిక్ సర్జరీ, ఇటువంటి వైద్య విభాగాల సర్వీసెస్ కూడా మనం ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి ప్రత్యేక రాయితీతో ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ సందర్భం పురస్కరించుకొని ఉపాస్ హాస్పిటల్ సామాజిక బాధ్యతగా ప్రివెంటివ్ మెడిసిన్ మీద కూడా దృష్టి పెట్టి కమ్యూనికబుల్ డిసీజెస్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది వీళ్ళకి స్కూల్ పిల్లల్లో అవగాహన పెంపొందించడం, అది మా హాస్పిటల్ కన్సల్టెంట్స్ దాన్ని లీడ్ తీసుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఆల్రెడీ మేము మిగతా స్కూల్స్లో కూడా స్టార్ట్ చేశాం. పే స్కూలు మరియు రీసెంట్గా రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మన జోష్ణ గారు ఈ గైనకలాజికల్ ఇష్యూస్ మీద అవగాహన సదస్సు చేయడం, ఆ స్కూల్స్ కాకుండా మిగతా పక్కన కాలేజెస్ వారు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఒక రెగ్యులర్ కరిక్యులం లాగా చేయాలని హాస్పిటల్ నిర్ణయించుకుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన మన కరెస్పాండెంట్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జ్యోత్స్న. ఉపాస్ హాస్పిటల్లో గైనకలాజిస్ట్గా కన్సల్టెంట్గా చేస్తున్నామండి. ఈరోజు కిట్ శేషులు శ్రీనివాసరెడ్డి గారి జయంతి సందర్భంగా ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ మరియు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిద్దరూ కలిసి స్టూడెంట్స్కి పేరెంట్స్కి మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఆ సందర్భం కోసమని నేను సార్ శ్రీనివాస్ సార్ జనరల్ మెడిసిన్, ఇంకా రామ్ సుబ్బారెడ్డి సార్ ఆప్థల్మాలజిస్ట్, మేమందరం వచ్చి ఇప్పుడు మెడికల్ చెకప్స్ అవి నిర్వహించబోతున్నాము.